జై శ్రీమన్నారాయణ. మనబాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. దేవుడి మందిరంలో ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే మంచిదమ్మా, ఎన్ని ఫోటోలు పెట్టుకోవాలనేసి అడుగుతున్నారు. మనం ఒకటండి, చాలామందికి అంటే నేను హౌస్ విజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దేవుడి మందిరాన్ని చూస్తే నిజంగా అనకూడదు కానివ్వండి, ఎన్ని ఫోటోలు ఉంటాయో ఆ ఫోటోలన్నిటినీ కూడా క్లీన్ చేయాలన్నా, లేదంటే ఒకవేళ ఏదైనా అద్దంతో ఉన్న ఫోటోలు గబుక్కుని జారిపోయినా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కానీ అన్నేసి ఫోటోలు పెట్టుకుంటే మనసు నిలకడగా నిలబడదు. కాబట్టి నేనైతే మీకు నేను చెప్పేది మీరు గనక పెట్టుకుని చూడండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుణ్ణి సేవించుకునేటప్పుడు భారీగా ఫోటోలు ఉన్నాయనుకోండి, అందరికీ ఫోటోలకు పువ్వులు పెట్టుకుని చక్కగా అందరికీ ఇది చేసుకుని, కొంతమంది అయితే ప్రసాదం అందరికీ చిన్న చిన్న పళ్ళల్లో పెట్టాలమ్మా అని అడుగుతున్నారు. ఇదంతా కరెక్ట్ కాదు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఒకటే. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు చూడండి, మీకు ఫోటోలు పెట్టుకోవాలంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి వాళ్ళిద్దరినే పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో సిరులు కురుస్తాయి, అలాగే స్థిరమైన ఆదాయం అనేది మనకి ఇంట్లో ఉంటుంది. అలాగే మీరు శివుడికి సంబంధించి శివ కుటుంబాన్ని అంటే శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే విఘ్నేశ్వరుడు, ఇక్కడ మొత్తం అందరూ వీళ్ళందరూ వచ్చేసారు కదా ఒక ఫోటోలో, అది సరిపోతుంది. తర్వాత ఆంజనేయ స్వామి మనకి కంపల్సరిగా ఉండాలి. ఆంజనేయ స్వామి ఉండాలి అని అంటే సీతారాములు ఆది దంపతులు కాబట్టి ఆయన్ని గనక మనం సేవించుకున్నట్టయితే భార్యాభర్తల అన్యోన్యత ఉంటుంది అని అంటారు. కాబట్టి ఆయన్ని పట్టాభిషేకం ఉన్న ఫోటోని గనక మనం పెట్టుకున్నాం అనుకోండి, దాసానుదాసుడు ఎవరు, ఆంజనేయ స్వామి, హనుమంతులు వారు ఏం చేస్తారంటే రాములు వారు పాదం పట్టుకున్నట్టుగా మనకి కూర్చుని ఉంటారు. ఇంకా అక్కడ సీతమ్మ తల్లి, రాములు వారు, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అక్కడ మనకి ఆ ఫోటో ఒకటి సరిపోతుంది. తర్వాత విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వరుడు కావాలంటే శివ పరివారంలో ఉన్నారు కాబట్టి అక్కడ సరిపోద్ది. తర్వాత ఇంకో ఫోటో ఏంటి అంటే నరసింహస్వామి ఫోటో ఉండాలండి, కంపల్సరిగా నరసింహస్వామి ఫోటో ఉండాలి. ఆదిశేషుడితోటి లక్ష్మీదేవిని తొడ మీద కూర్చోబెట్టుకున్న నరసింహస్వామి ఫోటోని, అందులోనూ ఆయన పక్కన ప్రహ్లాదుడు ఉన్న ఫోటోని గనక మనం ఇంట్లో పెట్టుకున్నట్టయితే మనకేమవుతుంది అని అంటే కొన్ని కొన్ని దోషాలు అంటే అనకూడదు కానీ అతి శీఘ్రంగా వచ్చి మీద పడిపోయిన దోషాలని ఆయన క్లియర్ చేస్తారంట. ఆయన ఇంట్లో గనక ఉన్నట్టయితే ప్రశాంతత అనేది ఉంటుందంటండి. ఆయన ఒక కన్నేసి మన మీద చూస్తూ ఉంటారంట, గొడవలు లేకుండా ఇలా ఉంటుందంట. అందులోనూ ఆయనకి పానకం గనక మనం ప్రతిరోజు పానకం గనక పెట్టినట్టయితే చాలా విశేషమైన అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అన్ని రకాలుగా సంపాదించుకుంటాం. చూడండి, ఇక్కడ ఈ నాలుగు ఫోటోల్లోనూ మనకు అందరూ వచ్చేసారు. కాబట్టి అతి చక్కగా దీపం పెట్టుకుంటే, ఇప్పుడు రెండు దీపాలు పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి ఇటు పక్కన ఒకటి అటు పక్కన పెట్టుకున్నాం అనుకోండి, సరిపోతుంది. మనం ఎక్కువ దీపాలు పెట్టుకోవాలన్న మనసు వచ్చిందనుకోండి, చుట్టూ మనం ఇలా వరుసనే దీపాలు వెలిగించేసుకోవచ్చు. ఈ తర్వాత మనకి ప్లేస్ అంతా చక్కగా ఖాళీగా ఉంది కాబట్టి ఏదైనా చక్కగా పళ్ళెం పెట్టుకుని వెంకటేశ్వర స్వామి కష్టోత్తరం చేసుకోవాలనుకున్నా, లక్ష్మీదేవి కష్టోత్తరం చేసుకున్నా, శివయ్య కష్టోత్తరం చేసుకోవాలనుకున్నా, ఇలాగ మనకి ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అందులోనూ ఒక పక్కన నేను చెప్పినట్టుగా చందనం చెక్క, తర్వాత మనకి చూడండి మీకు నేను చెప్పాను మజ్జిగ కవ్వం కూడా పాలకరతో చేసిన మజ్జిగ కవ్వం, తర్వాత మనకి ఏది ఏంటి పాల సముద్రంలో దొరికే దక్షిణావర్తి శంఖాన్ని కూడా చక్కగా ఒక అదేంటి ఆసనం కింద వేసి మీరు దక్షిణావర్తి శంఖాన్ని పెట్టారనుకోండి, దక్షిణావర్తి శంఖంతో పాటు మీకు నేను ఒకసారి చూపించాను గోమతి చక్రాన్ని కనుక పెట్టుకున్నారనుకోండి, శంఖము చక్రం అంటే విష్ణుమూర్తికి సంబంధించిన శంఖు చక్రాలు అక్కడ ఉన్నట్టే లెక్క. మీరందరూ గోదాదేవి కాయిన్లు, లక్ష్మీదేవి కాయిను, అలాగే గణపతిని తీసుకెళ్లారు కాబట్టి ఒక పళ్ళెంలో వాళ్ళని పెట్టుకున్నారనుకోండి, నిండుగా సరిపోతుంది. చక్కగా వీళ్ళకి పువ్వులు పెట్టుకుని, వాళ్ళందరికీ పువ్వులు పెట్టుకుని, ఎప్పుడైనా సరే దండలు తీసుకొచ్చి చక్కగా మీరు పువ్వులు తీసుకొచ్చి మాల కట్టి దండ కింద వేయడం, లేదంటే పెద్ద పెద్ద దండలు తీసుకొచ్చి వాళ్ళకి పెట్టడమో పెట్టారనుకోండి, సరిపోతుంది. ఎక్కువ శాతం ఫోటోలు కనుక పెట్టుకున్నారనుకోండి, అందులోనూ పులి మీద కూర్చున్న దుర్గమ్మ ఫోటో ఇంట్లో ఉండకూడదు అని అంటారు. అంటే రౌద్రంతో ఉన్న ఫోటోల్ని ఉండకూడదు,
ఇప్పుడు శివ పరివారంలో ఉన్న శక్తి అంటే శక్తి మాత, అందులోను పార్వతీదేవి ఆ తల్లే మనకి దుర్గాదేవి కాబట్టి ఎప్పుడైతే ఆయన పక్కన కూర్చుందో అమ్మ మనకి ఎవరు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా తల్లిదండ్రులు మనకి. అలాగే శివయ్య అదేంటి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి మనకి భర్త కాబట్టి ఈయన మనకి ఒక రకంగా మనల్ని కరుణిస్తూ ఉంటే, ఆయన తండ్రి కింద ఒక రకంగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటే, అలాగే ఏ దుష్టశక్తులు ఏవి రాకుండా ఆంజనేయ స్వామి మనల్ని భక్తిగా మనం ఆ స్వామి పాదాలు పట్టుకునేటట్టుగా మనం ధ్యానం చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి శక్తిని ఆయన ఇస్తుంటే ఇంకెందుకండి, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా. ఇలాగ మనం చేసుకోవాలి. ఇలా కనుక చేసుకున్నాం అనుకోండి అతి శీఘ్రంగా మనకు మనసంతా స్వామి మీద నిలకడగా ఉంటుంది. మనం మంత్రం చదువుకోవాలనుకున్నా, ఏదైనా చేసుకోవాలనుకున్నా, అభిషేకం చేసుకోవాలనుకున్నా చాలా ప్రశాంతంగా చేసుకోగలుగుతాం. కాబట్టి ఎవరి ఇంట్లోనైనా సరే ఇప్పుడు నేను చెప్పిన ఫోటోలను కనుక మీరు పెట్టుకున్నట్టయితే అందులోనూ వెనక గ్లాస్ తోటి పెట్టుకునేవారండి, అద్దం ఉండేది, కానీ ఇప్పుడు అద్దంతో పెట్టుకోకండి. ఎందుకనంటే అద్దం కనుక ఉందనుకోండి క్లీన్ చేసేటప్పుడు అవి చేసేటప్పుడు గబుక్కుని జారి పడిపోయింది అని అంటే కనుక నిజంగా సెంటిమెంటు అని అనకండి. ఎందుకనంటే అది నిజంగా ఒక రకంగా ఏదైనా ఇబ్బందికి కారణమే అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మనం క్లీన్ చేయాలి అని అంటే చూడండి, సోమవారం లక్ష్మీవారం క్లీన్ చేసుకోవాలి. ఇక బాబు క్లీన్ చేసేసుకుంటాము, చక్కగా మళ్ళీ ప్రసాదం పెట్టుకుంటానికి, పువ్వులు పెట్టుకుంటానికి, పూజకి రెడీ అయిపోతాం. ఇలాగనమాట ఎప్పుడైనా సరే పని సులువుగానూ ఉండాలి, భగవంతుడిని సేవించుకుంటానికి టైం వెతుక్కోవాలి. అంతేగాని ఇవన్నీ క్లీన్ చేసుకుంటానికి మనం టైం పట్టేసింది అనుకోండి, ఇంకా స్వామిని ఏం పూజ ఏం చెయ్యాలన్న అదేంటి తపనేముంటుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి, గంట టైంలో నేను పూజ చేసుకోవాలి, ఇక్కడే టైం పట్టేస్తుంది, ఇంకేం చేస్తారు, ప్రసాదాలు రెడీ చేసుకోవాలి. కాబట్టి సునాయాసంగా సులువుగా భగవంతుడిని ఆరాధిస్తూ భగవంతుడి పాదాలు చేరుకునే మార్గాన్ని మనం వెతుక్కోవాలి. అందులోనూ ఇప్పుడు ఈ కాలంలో టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. జాగ్రత్తగా టైముని మనం పరిశీలించుకుంటూ భగవంతుడిని ఈ ఫోటోల ద్వారా ఈ రూపంలోనే నా స్వామి నా ఇంట్లో ఉన్నారని మనం గనక సేవించి ఉన్నట్టయితే అతి శీఘ్రంగా కరుణించేస్తారు. జయ శ్రీమన్నారాయణ.